బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలింగ్ సమయంలో ఏపీలో అల్లర్లపై సిఈసి సీరియస్ అయింది. పల్నాడు కలెక్టర్ ను బదిలీ చేసింది. శాఖపరమైన విచారణకు ఆదేశించింది. పల్నాడు అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటువేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తిరుపతి ఎస్పీని కూడా బదిలీ చేసింది. పల్నాడు అనంతపురం తిరుపతిలో మొత్తం 12 మంది అధికారులను సస్పెండ్ చేసింది. పోలింగ్ సమయంలో ఏపీలో అల్లర్లపై సిఈసి సీరియస్ అయింది. పల్నాడు కలెక్టర్ను బదిలీ చేసింది. శాఖపరమైన విచారణకు ఆదేశించింది. పల్నాడు అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తిరుపతి ఎస్పీని కూడా బదిలీ చేసింది. పల్నాడు అనంతపురం తిరుపతిలో మొత్తం 12 మంది అధికారులను సస్పెండ్ చేసింది. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ ఫోన్లను అందిస్తారు. అనిల్. థ్యాంక్ యూ ప్రియాంక. ఏదైతే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో 13వ తారీఖు నుంచి నిన్నటి వరకు జరిగిన అన్ని ఏదైతే ఘర్షణలు చోటు చేసుకోవడం, దాడులు జరగడం పై ఇవాళ సిఎస్ ఏపీ డిజిపి ఇద్దరు కూడా ఎన్నికల కమిషన్ హైదరాబాద్ ఢిల్లీలో కలవడం జరిగింది. అయితే ప్రధానంగా పల్నాడులో అధికంగా దాడులు జరగడంతో కూడా పల్నాడు కలెక్టర్ ఎన్నికల అధికారి కూడా పల్నాడు అధికారి శివశంకర్ను కూడా బదిలీ వేటేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయమని కూడా ఆదేశాలు జారీ చేశారు. అలానే పల్నాడు ఎస్పీ మధుసూదన్ అనంతపురం ఎస్పీలను కూడా సస్పెన్షన్ చేస్తూ వేటేసింది. వాళ్ళపైన కూడా ఎంక్వైరీ చేయాలని కూడా బిందు మాధవ్ తో ఎంక్వైరీ చేయాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలానే 12 మంది వివిధ శాఖ పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ హోదాల్లో ఉన్న అధికారులను కూడా సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు అనంతపురం తిరుపతికి సంబంధించిన ఈ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అంటే డిఎస్పీ సిఐ ఎస్ఐ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళందరి పైన కూడా వెంటనే సస్పెన్షన్ చేసి విధులు వారి పైన ఎంక్వైరీ కూడా పూర్తి చేసి మాకు ఆదేశాలు పంపాలని కూడా ఎన్నికల కమిషన్ సిఎస్ డిజిపికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల రోజు జరిగిన ఈ పరిణామాలన్నింటిపై కూడా ఇవాళ సిఎస్ డిజిపి కూడా ఎన్నికల కమిషన్ కు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. దీనిపైనే పూర్తి స్థాయి విచారణ కూడా చేపట్టాలని కూడా వారు ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళ ఆదేశాల మేరకు అనంతపురం పల్నాడు ఎస్పీని సస్పెన్షన్ చేశారు. అలానే తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అలానే పల్నాడు కలెక్టర్ కూడా బదిలీ చేస్తూ ఆయన పైన ఎంక్వైరీ కూడా చేయమని చెప్పడం జరిగింది. తర్వాత డిఎస్పీలు ఏదైతే అనంతపురం తిరుపతి పల్నాడు జిల్లాల డిఎస్పీలు కొంతమంది ఎస్ఐలే కొంతమంది సిఐ హోదాల్లో కూడా సస్పెన్షన్ చేసి వారందరిపై ఎంక్వైరీ చేసి ఆ నివేదికను కమిషన్ ఏది ఎన్నికల కమిషన్ కు అందజేయాలని కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పవచ్చు ప్రియాంక. రైట్ అనిల్, థ్యాంక్ యూ.